వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్ కు వారాంతంలోనూ నష్టాలు తప్పలేదు. శుక్రవారం ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యాయి. ఒక దశలో 58,000 పాయింట్లను తాకిన సెన్సెక్స్ అనంతరం 57,119.28 పాయింట్లకు పడిపోయింది. చివరకు 76.71 పాయింట్ల నష్టంతో 57,200.23 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 8.20 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,101.95 వద్ద క్లోజ్ అయింది. దీంతో ఈ వారం సెన్సెక్స్ 18,36.95 పాయింట్లు, నిఫ్టీ 515.20 వద్ద నష్టపోయినట్టయింది. మార్చి నెలాఖరు కల్లా బాహుబలి ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సెబీకి ఐపీఓ ముసాయిదా పత్రాలు సమర్పించిన 3 వారాల్లోగా అనుమతి పొందేందుకు సన్నాహాలు చేస్తుంది. సాధారణంగా సెబీ ఇందుకు 75 రోజుల సమయం తీసుకుంటుంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్నందున సెబీ అనుమతి ప్రక్రియ మొత్తాన్ని 3 వారాల్లో పూర్తి చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దేశ ఐపీఓ మార్కెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్ఐసి ఈక్విటీలో 5% ఐపీఓ ద్వారా విక్రయించి $1,200 కోట్ల సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక నవభారత్ వెంచర్స్ డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ 190.93 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం 18% వృద్ధి చెందింది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 42% వృద్ధితో 709.90 కోట్ల నుంచి 1,005.37 కోట్లకు పెరిగింది. స్టాండ్ లోన్ ప్రతిపాదికన కంపెనీ 515.71 కోట్ల ఆదాయంపై 104.72 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం ఏకంగా 222% పెరిగింది. ఇక డిసెంబర్ త్రైమాసికంతో ఫెర్రో అలాయిస్ విభాగం రాబడులు 81% పెరగడం కలిసి వచ్చిందని నవభారత్ వెంచర్స్ తెలిపింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు 11వ రౌండ్ బిడ్డింగ్ ఫలితాలను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు శుక్రవారం ప్రకటించింది. మొత్తం 65 భౌగోళిక ప్రాంతాలకు బిడ్డింగ్ నిర్వహించగా 61 జీఏలకు బిడ్లు లభించాయి. అందులో 52 జీఏల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో అదానీ టోటల్ గ్యాస్ అత్యధికంగా 14 ప్రాంతాల లైసెన్స్లను దక్కించుకుంది అని పీఎన్జీఆర్బీ తెలియజేసింది. ఇక హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు 12 లైసెన్స్లు లభించాయి. ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 8 లైసెన్స్లు చేజిక్కించుకుంది. కివి బిజినెస్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.